ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వంశధార నదిలో పెరుగుతున్న వరద ఉధృతి, అప్రమత్తంగా ఉండాలన్న టీడీపీ నాయకులు. విజయకృష్ణ విద్యా సంస్థలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి. బ్లైండ్ చిల్డ్రన్స్ ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి. బ్లైండ్ చిల్డ్రన్ ఆశ్రమానికి విరాళం అందించిన ఇండియన్ కోస్టల్ గార్డ్ టీం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న సాయంత్రం నుంచి వంశధార నదిలో వరద ఉధృతి పెరుగుతుందని, మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున నది పరివాహక మరియు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి కోరారు. అలానే నదీ పరివాహక ప్రాంతంలో గల ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోహన్ రావు, ఉపాధ్యక్షులు నారాయణ, భీమరాజు, రాము తదితరులు పాల్గొన్నారు. మరి అతి భయంకరంగా సుమారు 87,000 క్యూసెక్ల వాటర్ ఈరోజు మూవ్ అవుతుంది. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కొత్తూరు, హిరమండలం, ఎల్లంపేట మండలాల్లో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రజలు ముఖ్యంగా ముందు ప్రాణాలు సేవ్ చేసుకోవాలి. అలాగే ఆస్తులు, వాళ్ళ పశువులు కానీ అవన్నీ సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాత్రి 10 గంటలకు వచ్చిన నీరు ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు సుమారు 12 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా క్రమేణా పెరుగుతుంది తప్ప తరడం లేదు. ఇప్పుడే వంశధార డిగ్రీతో మాట్లాడాను. ఉదయం చూసేసరికి 82,000 క్యూసెక్లు ఉండి మా నీరు ఇప్పుడు 89,000 చేరింది. ఇది చూస్తుంటే మరి రానున్న 2-3 గంటల్లో ఇంకా వాటర్ పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒరిస్సాలో 2 రిజర్వాయర్ దాంట్లో నుంచి నీరేమో మరి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి యంత్రాంగం కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్న ప్రజలకి చైతన్యపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి నగర పరిధిలోని రేణిగుంట రోడ్డులో గల విజయకృష్ణ విద్యా సంస్థలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 3 నెలల జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దినోత్సవం సందర్భంగా ఇంతకు ముందు మన టీచర్స్ అందరూ చెప్పినట్టుగా పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. స్టూడెంట్స్ సత్యం, ధర్మం, న్యాయం అని అన్నాము చూడు, వాటి మీద నడుస్తూ ప్రతి నిమిషము తల్లిదండ్రులను, గురువులను దేవుళ్ళుగా భావించుకొని వాళ్ళే నాకు సర్వస్వం అనుకొని పద్ధతిగా ఉండాలా. ప్రతి నిమిషము ఒక భారతీయ పౌరుడు అని మర్చిపోకుండా మనం ఎలా ప్రవర్తించాలా, సభ్యతా సంస్కారం ఎట్లుండాలని మన దేశము కనపడాలి. ఎక్కడుందే కానీ నువ్వు ఏ దేశానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా వీళ్ళు ఫలానా దేశం వాళ్ళు అని తెలియాల. అటువంటి గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా మీరు తయారు కావాలి. అందులో విజయకృష్ణ స్కూల్ నుంచి మీరు పోయినారు అని అంటే వీళ్ళకంటూ ప్రత్యేకత ఉండాలి. తప్పు చేయరు, ప్రాణం పోయినా తప్పు చేయరు అనేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు పోతూ ఉండాలి. ఓకే, సో ఈ సందర్భంగా మీకు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను.
విశాఖపట్నం తోట్లకొండ పరిధిలో ఉన్న నేత్ర విద్యాలయ బ్లైండ్ చిల్డ్రన్ ఆశ్రమంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియన్ కోస్టల్ గార్డ్ టీం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఆశ్రమానికి ఏడాది పాటు సేకరించిన ఆహార ధాన్యాలతో పాటు వివిధ రకాల వస్తువులను విరాళమిచ్చారు. అనంతరం అదే ఆశ్రమంలో జెండా వందనం చేసి బ్లైండ్ విద్యార్థులకు మేము ఉన్నామంటూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు చెల్లూరి భాస్కర్రావు, ఇండియన్ కోస్టల్ గార్డ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మల్లవరంలో భారతీయ జనతా పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుషోత్తమ నాయుడు మరియు జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ దేశం పట్ల అంకితభావం కలిగి ఉండాలని, ప్రధానమంత్రి సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను
స్ఫూర్తిగా తీసుకుని మనమందరం ఇంకా మెరుగైన భవిష్యత్తు కొరకు భారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆజాద్ కా అమృత్సర్లో భాగంగా ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సీమల్లవరం దగ్గర మిత్తపక్షమైన బీజేపీ పురుషోత్తం నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకలకు మేము హాజరవడం జరిగింది. ప్రజలందరికీ మరియు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఒక్కసారైనా సరే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం రావట్లేదని నేను భావిస్తున్నా. గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నుంచి ప్రజలందరూ కూడా కానీ ఏకమై ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చే విధంగా కృషి చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మిత్రులకి శ్రేయోభిలాషులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక 75 సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై జనసేన. భారతదేశ స్వాతంత్రం 75 సంవత్సరాలు పూర్తిగా ఉంచుకున్న శుభ సందర్భంలో ఆజాద్ ఈ అమృత్ మహోత్సవ శుభ సందర్భంగా ఈరోజు తిరుపతి రూరల్ మండలం సీమల్లవరం గ్రామం వద్ద భారత జాతీయ జెండా ఎగరవేయటం జరిగింది. దీని ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ ఉమ్మడి అధ్యక్షుడు ప్రొఫెసర్ సుందరమూర్తి గారు మరియు భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా జాతీయ సమగ్రత ఐక్యమత్యం గురించి ఈ జెండా పండుగను మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అక్రమాలపై ఉక్కుపాదం మోపిన బహుజన పరిరక్షణ సమితి సభ్యులు. అయితే గత కొంతకాలంగా గోకవరంలో జరుగుతున్న పలు అక్రమాలపై గోకవరం పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్తే ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదని బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆపమన్న అధికారులు ఈరోజు బహిరంగంగా షాపులు నిర్మిస్తుంటే చూస్తూ ఉన్నారని ఇలాంటి పలు అక్రమాలపై పంచాయతీ కార్యదర్శికి ఎంత ముడుపులు అందాయని గ్రామంలో పలువురి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నమస్కారాలండి. నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ గోకవరం గ్రామంలో అనేక సమస్యల మీద మేము పోరాటం అనేది చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సమస్యలు సమస్యగానే మిగిలిపోతున్నాయి కానీ ఏ సమస్యని కూడా క్లారిటీ అనేది రాకపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకి గురి చేసుకుంటూ మా బహుజన పరిరక్షణ సమితికి వచ్చి అందరూ కంప్లైంట్లు తెలియజేసుకుంటున్నారు. అందులో భాగంగానే గోకవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి మన శ్రీనివాసరావు గారు ఎన్నో అనేకమైన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కూడా ఏ దాని మీద కూడా పూర్తి స్థాయి నివేదిక అనేది ప్రజలకు తెలియజేయడం లేదు. దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ ఏదైతే SBI స్టేట్ బ్యాంక్ పక్కన నుయ్యని మనం చెప్పడం జరిగిందో ఆ నూతులు కోసం వెళ్ళి ఈ సెక్రటరీ గారే అక్కడ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ నుయ్యి భాగాన్ని ఎవరైతే ఉన్నారో ఆక్రమించారో దానికి తగు చర్యలు తీసుకుంటామో ఇది గవర్నమెంట్ స్థలమని తెలియజేయడం జరిగింది సదరు వ్యక్తి. అయితే మళ్ళీ మనం వెళ్ళి చూసుకున్నట్లయితే కట్టడం జరుగుతుంది సార్. ఇదిగో MRO గారు మీరు ఆపనని చెప్పారు. MRO గారి దగ్గరికి వెళ్తే సెంటు భూమిలో నుయ్యి ఉందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది పట్టానే. అదే పట్టాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం సెక్రటరీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. అయితే దీని ద్వారా కూడా మనం చూసుకుని ఆ 48 గజాలు ఉన్నటువంటి నుయ్యిని నేను ఆపుతాను. ఆపి నేను ఇదే దాని మీద పూర్తి స్థాయి మనం ఫిన్సింగ్ వేసేసి నుయ్యి సరిహద్దు తీసుకుని అక్కడ బోర్డు పెట్టడం జరుగుతుంది. మీరే కంగారు పడకుండా దాని మీద మనం చూసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడుకుందామని చెప్పారు. అయితే మరి ఈ రకంగా చెప్పిన వ్యక్తి మన సెక్రటరీ గారు ఏవైతే ఉన్నారో ఆ వ్యక్తిని బేఖాతరు చేసి మరి ఈ స్థలంలో మళ్ళీ ఆ అక్రమ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాన్ని మా నమస్కారాలు. ఈరోజు మా బహుజన పరిరక్షణ సమితి తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కాన్సెప్ట్ ఈవో గారి ఉదాసీనతే అక్రమార్కులకు బాసటగా నిలబడుతుంది. ఏంటంటే గత కొంతకాలంగా మేము గత కొన్ని నెలలుగా మీకు కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. కొన్ని విషయాల్లో మేము వివరణ కోరడం జరిగింది. అవి ఏంటంటే ఈరోజు తంటికొండల దారిలో లోతన చర్చి పక్కన నారావారి చెరువు కట్టిన ఒక మహాభారీ వృక్షాన్ని నరికి కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదు చేశాం. దాని పని చర్యలు లేవు. దాని మీద దాని పని నా చర్యలు లేవని ఉదాసీనతగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు ఇప్పుడు డ్రైవర్స్ కోన వెళ్ళే దారిలో చిన్న వంతెన పక్కన ఉన్న మరో భారీ వృక్షాన్ని నరికేశారు. ఇలాగా దీని మీద మేము ఫిర్యాదు చేసినా సరే ఈవో గారు ఆయన ఉదాసీనంగా అసలు ఆయన పట్టించుకున్న దాఖలా లేవు. అలాగే ముఖ్యంగా గత కొంతకాలంగా కనీసం అక్కడ ఫౌండేషన్ కూడా లేని సమయంలో మేము SBI బ్రాంచ్ పక్కన బావి అని భావించబడుతున్న ప్రాంతంలో అక్రమ నిర్మాణం జరుగుతుందని మేము ఫిర్యాదులు చేయడం జరిగింది.
పునాది కూడా స్టార్ట్ అవనప్పుడు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది కానీ ఈ రోజు స్లాబ్ లెవెల్ కు వచ్చినా సరే యువగారు అసలు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ రోజు మా ఎంఆర్ఓ గారిని ఆశ్రయించగా ఎంఆర్ఓ గారు మాకు అడంగల్లో పేపర్ ఇచ్చారు అది 48 గజల్ 48 గజల్ అంటే ఒక సెంట్ లో నుయిందని చెప్పారు యువగారి దగ్గరికి వెళ్ళి మేము అడిగాం డిటెక్ట్ చేసి మిగతా ఏదైతే ప్రాంతం ఆ నిర్మాణదారుడి సొంత ప్రాంతం అయిందో దాని నిర్మాణం చేసుకోవడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అక్కడ నుయి ప్రాంతం ఉంటే గనుక దాన్ని డిటెక్ట్ చేసి ఆ నుయి ప్రాంతాన్ని మాత్రం కేటాయించాలని చెప్పి ప్రజల్లో మీ మీద తీవ్రమైన అసహనం ఉంది ఇందులో ఏమైనా పెద్ద ఎత్తున ముడుపులు అందినయా చేతులు మారినయా డబ్బులు చేతులు మారినయా అని ప్రజల్లో ఒక విధమైన అనుమానం ఉంది దాన్ని పటాపంచలు చేయాలంటే మీరు నిజాయితీగా ముందుకొచ్చి దాన్ని జిల్లా సర్వేర్ చేత మండల సర్వేర్ చేత సర్వే చేయించి ఆ ఏదైతే నుయి ప్రాంతం ఉందో దాన్ని డిటెక్ట్ చేయాలని మేము కోరాము కానీ ఈ రోజు ఇన్ని నెలలుగా మేము ఫిర్యాదు చేస్తున్నా సరే కానీ ఈవో గారు కనీసం నమ్మక నీరెత్తనట్టు కనీసం చలించకుండా అలాగా నిరంకుశంగా వ్యవహరించడం వల్ల అరాచకంగా వ్యవహరించడం వల్ల ఈరోజు అక్రమార్కులకి గోకవరం ప్రాంతం అనేది అడ్డాగా మారింది ఈ అడ్డాగా మారడం అనేది కేవలం ఈవో గారి ప్రోత్బలంతో జరుగుతుందని ప్రజలు బహుజన పరిరక్షణ సమితిన మేము కూడా భావించాల్సి వస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో ఏదైతే మేము సమస్యలు కానీ సమస్యలను పైకి తీసుకొస్తున్నామో సమస్యల్ని పరిష్కరించమని ఈవో గారి దృష్టికి కానీ పంచాయతీ వారి దృష్టికి కానీ లేదంటే అధికారులకు కానీ మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాము దానిపైన స్పందించకపోతే కనుక డిఎల్పిఓ గారు కానీ డిపిఓ గారు అలాగైతే ఈవెన్ సీఎం పేషీ వారికి కూడా వెళ్ళి మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పంచాయతీ కమిషన్ కూడా వెళ్ళడానికి వెనకడమని తొందరలో ఈ సమస్యలన్నీ పరిష్కరించమని తదురు అక్రమ కట్టడాన్ని వెంటనే ఆఫ్ చేయాలని ఎవరైతే చెట్టును అక్రమంగా నరికేస్తున్నారనో ఆ రెండు చెట్లపైన కూడా సరైన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ద్వారా అధికారులు వారిని కోరుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శిష్టకరణ సంఘం ఆల్ ఇండియా అధ్యక్షులు కె వెంకటేశ్వర బెనర్జీ పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్కే మహాంతి, ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహమూర్తి, జిల్లా కోశాధికారి డి హరినాథ్ ఆధ్వర్యంలో అల్లిపురంలోని సంఘం కమ్యూనిటీ హాల్లో శిష్టకరణ సామాజిక వర్గంలో సంఘానికి సేవ చేసిన 75 ఏళ్లు పైబడిన 15 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహంతి మీడియాతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఎన్నో సాధించుకోగలిగామని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఎన్నో ఇవ్వాల్సి ఉందని, అందులో ముఖ్యంగా ఓబీసీ సాధనని లక్ష్యంగా శిష్టకరణ కులస్తులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి 76వ సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే విశాఖపట్నం శిష్టకరణ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ వాళ్ళు మరి ఇంతమంది శిష్టకరణాలను అందరినీ పిలిచి ఈ జెండా వందనం జరుపుకోవడం ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఒక అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాము గారి దగ్గర నుంచి, జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, అలాగే దేశ నలుగురు మూలలు ఎక్కడ చూసాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాగా దేశ స్వతంత్ర సముపార్జన కోసం కష్టపడినటువంటి వీళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. ఎక్కడెక్కడో ఎవరెవరో ప్రాణత్యాగాలు చేసి వారు చేసినటువంటి ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు స్వాతంత్ర మనం జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఇంకా సాధించవలసింది చాలా ఉంది, ఎంతో సాధించాం ఇంకా సాధించవలసింది చాలా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని పెంచుకోవాలని, దేశ సమగ్రతను సౌభాగ్యాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుతాను. మీరు నమ్మండి, ఆరోగ్య కాదు, చాలామంది ముసుగులో చాలామంది దూచలాట ఆడుతా ఉన్నారు. అటువంటి వాళ్ళని కనిపెట్టి దేశ భద్రతకు కానీ, సంఘ భద్రతకు కానీ, సమాజ భద్రతకు కానీ విఘాతం ఏర్పడే పరిస్థితి వస్తే వాళ్ళందరినీ దూరంగా ఉంచవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఆలోచించాలా, ఎక్కడైనా సరే విద్రోహ సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా మనందరూ కూడా గమనించి వాళ్ళని అటువంటి వాళ్ళని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మనం
ఈ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటాను. చాలా మంది సంఘ సేవకులు ఉన్నారు, చాలా మంది సమాజ సేవకులు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరూ కూడా దేశ స్వాతంత్ర్యం కోసం, దేశం స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, రేపు రాబోయే తరాల మన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నుంచి ఇంపార్టెంట్ సంఘం గురించి కష్టపడినటువంటి వాళ్ళు రుద్ర పిక్చర్స్ పీసీఆర్ గ్రూప్ బ్యానర్లో నిర్మించిన మాటరాని మౌనమిది చిత్రం ఆగస్టు 19న థియేటర్లో విడుదల కానుందని నిర్మాతలు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ వాసుదేవులు తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించామని, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు విశాఖ, అరకు, విజయనగరం వంటి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణలో కలిపి సుమారు 100 స్క్రీన్లలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 19వ తారీఖు రిలీజ్ అండి, అందరూ మీ ఫేవరెట్ థియేటర్స్లో చూడొచ్చు. థీమ్ ఏం లేదండి, అది మల్టీ జోనర్ థీమ్ మా మూవీది. అందులో మీకు థ్రిల్లర్ ఆస్పెక్ట్ ఉంటుంది, లవ్ ఆస్పెక్ట్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది. సో మల్టీ జోనర్ అనమాట. స్క్రిప్ట్ నచ్చి ముందుకెళ్ళాం, అది చేస్తున్న కొలది ఇంకా బాగా వచ్చింది. మేము విన్న దానికి బయటకు వచ్చిన అవుట్పుట్కి వస్తుంది, అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది, చూసిన అందరికీ నచ్చుతుంది. అందరూ హ్యాపీగా, స్ట్రెస్ లేదు, అందరూ స్ట్రెస్ ఫ్రీగా బయటకు వస్తారు సినిమా చూసి. డెఫినెట్లీ పాజిటివ్ ఆస్పెక్ట్ వస్తుంది అండి సినిమాది. మోస్ట్లీ విజయనగరం, వైజాగ్ అండ్ అరకు అండి, ఈ మూడు ప్లేసెస్లోనే మ్యాక్సిమం షూటింగ్ అంతా అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి డిఓపి చరణ్ అండి, ఫోటోగ్రఫీ తను సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అండి, చాలా బాగా చేశాడు. మేము పెట్టిన అమౌంట్ అంతా ప్రతి ఫ్రేమ్లో కనిపించేలా చాలా అందంగా మూవీ రావడానికి మెయిన్ స్కోప్ ఉన్నది, మెయిన్ స్కోప్ ఇచ్చింది చరణ్, డిఓపి అండి. ప్రతి రూపాయి కనిపిస్తుంది. అండ్ ఆడిటర్ శివ నిర్వాణి ఆయన చాలా బాగా చేశారండి. ఎడిటర్ చాలా బాగా చేశారు. సో సాంగ్స్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సాంగ్ రాశారు, అది బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుమన్ అని ఆయన చేశారు. స్వాతంత్ర సమరయోధులు అమరుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛ వాయువులతో జీవించగలుగుతున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అమలాపురం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ముమ్మన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు ఉచింత అనురాధ, రాష్ట్ర దృశ్య కళల చైర్పర్సన్ కుడుపుడి సత్య, శైలజ, జేసీ జ్ఞానచంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య, నాగేంద్ర, మణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోదర సోదరమణులారా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అందరికి కూడా 76వ స్వతంత్ర దినోత్సవాలు శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతీ యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకసారి స్వతంత్ర ఫలాలను మనకు సముపార్జించి పెట్టిన స్వతంత్ర సమర యోధులకు నమస్సుమాంజలి జోహార్లు అర్పించుకుంటూ ఆ మహనీయులకు మరొకసారి మన అందరం కూడా ఆ మహనీయుల త్యాగాల ఫలాలను, ఆ మహనీయుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఉన్నాను. భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద యువనేత కొట్టు విశాల్ జెండా ఆవిష్కరించారు. పాతూరు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సుమారు 2,000 మందికి అన్నదానం చేశారు. విశిష్ట అతిథులుగా ఆర్మీ జవాన్, ఎన్ఎస్జీ కమాండర్ ఏ అశోక్, రిటైర్డ్ ఆర్మీ జవాన్ హరిబాబు, పాతూరు యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు,
తాటికాయల వీరన్న, బడుగు పెద్ద నల్లచెంగ రాంబాబు, నీలం సురేష్, సరికొండ రవికుమారాజు పాల్గొన్నారు. అలానే పెంటపాడు మండలం అలంపురంలో టీబీఆర్ సైనిక్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. And hosted half a dozen biggest flags possible in all our premises. And apart from going to some different colleges like Bayan College and SRKR Engineering College, Bhimavaram also, as a campaign for towards Har Ghar Tiranga and Azadi Ka Amrit Mahotsav. Ee roju swatantram kosam pranalu saitham tyagam chesina swatantra samara yodhulani gurtinchukuntu భారత ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీక అమృత మహోత్సవ అనే ఉత్సవాన్ని 75 వారాలు జరుపుకునే కార్యక్రమంలో 75 సంవత్సరంలో మనం స్వాతంత్ర సంపాదించుకున్న తరుణంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా భారతదేశమే కాకుండా ఈవెన్ ప్రపంచ దేశాల్లో కూడా మన తిరంగా జెండా రెపరెపలు ఆడేలాగా ఒక పండగ వాతావరణంగా గత 2 వారాల నుంచి మనం చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే కూడా ఈరోజు మనం ఘనంగా ఇంతమంది మధ్యన మనం మనకు స్వాతంత్రం సాధించి పెట్టిన స్వాతంత్ర సమర యోధులు పౌరుల కన్నా కూడా భారతీయులు తక్కువ కాదు అనేటువంటి అంశాన్ని మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో అమెరికా వాడు గొప్పవాడు, ఇంగ్లాండ్ వాడు గొప్పవాడు అనేవారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి భారతీయుడే గొప్పవాడు, భారతీయుడే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి పౌరుడు. ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీలు చూసుకున్న సీఈఓలు మనవాళ్ళే. అంటే ఒక వ్యవస్థను నడిపించాలంటే నిబద్ధత ఉన్నటువంటి పౌరులు ఈ భారతదేశం నుండా కోపల్లలుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం అందరం గర్వపడే అంశాన్ని ఈ యొక్క ఆజాదీక అమృత మహోత్సవం ద్వారా మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరొక విషయం టీబీఆర్ గారు చెప్పిన హర్ ఘర్ తిరంగా, ప్రతి పౌరుడికి ఈ దేశం యొక్క జెండా వారి యొక్క ఆత్మాభిమానంతో సమానం. అలాంటి జెండాని మన ఇంటి మీద, మన షాప్ మీద, మన గుడి మీద ఎగరేసుకునేటువంటి మహత్ అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కల్పించారు. దాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి టీబీఆర్ స్కూల్ వారు పెద్ద ఎత్తున 15-20 రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను కూడా 2-3 కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మన రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకున్న అవకాశం ఇచ్చిన టీబీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వంశధార నదిలో పెరుగుతున్న వరద ఉధృతి, అప్రమత్తంగా ఉండాలన్న టీడీపీ నాయకులు. విజయకృష్ణ విద్యా సంస్థలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి. బ్లైండ్ చిల్డ్రన్స్ ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి, బ్లైండ్ చిల్డ్రన్ ఆశ్రమానికి విరాళం అందించిన ఇండియన్ కోస్టల్ గార్డ్ టీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.